ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరో చెప్పినటువంటి చేతగాని మాటలని మనం కూడా ఇలా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మరి దీన్ని నడుపుతున్నటువంటి నాయకులకి నేను ఒకటి అడుగుతున్నాను, అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ ఒక మాట మడమ చెప్పరో మాట చెప్పని వ్యక్తులు మీరు. మీరు ఎందుకు 7 మాసాలు 700 మాటలు తిప్పారు, 700 మడమలు తిప్పారు మీరు? ఎందుకు ఇది? రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, గందరగోళమైన భయానకమైన వాతావరణం ఉంది రాష్ట్రం. ఏ రోజు ఏ స్టేట్మెంట్ వస్తుందా, ఏ రోజు ఏ అన్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి, ఎంత దుర్మార్గం జరుగుతుందన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు భయాందోళన పరిస్థితుల్లో ఉన్నారు మనం చూస్తున్నాం. మరి ఆ రోజు విభజన చెందిన రాష్ట్రం, దిక్కులేని రాష్ట్రం, మరి 7-10 సంవత్సరాలు ఇచ్చింది ఈ రాష్ట్రానికి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. మీరు ప్రశాంతంగా హైదరాబాద్లో ఉండండి, మీరు ఎక్కడ రాష్ట్రాన్ని కేటాయించుకుంటారు అక్కడికి వెళ్ళి మీరు అభివృద్ధి చేసుకోండి అని ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించింది ఆ రోజు. కానీ ఆ రోజు ఏం చేశారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన తొందరపడ్డారు. ఆయన తొందరపడి 1.5 సంవత్సరం కంతా వచ్చి విజయవాడ కరకట్టమని దానుకోవడం జరిగింది. మేము ఆ రోజు కూడా చెప్పాం, భారతీయ జనతా పార్టీ ఎందుకు తొందరపడుతున్నారు మీరు, అనవసరం, మీరు ల్యాండ్ ఎక్కడైనా తీసుకుని ఎక్కడ రాజధాని పెట్టండి, కానీ తాత్కాలికం వద్దు, తాత్కాలిక అసెంబ్లీలు, తాత్కాలిక సెక్రటరియట్లు, తాత్కాలికమైనటువంటి పరిపాలన అవసరం లేదు. మీరు పూర్తిగా అన్నీ కట్టుకొని మీరు హైదరాబాద్ నుంచి పోండి అని చెప్తే ఆయన అంత అసెంబ్లీని, అంత సెక్రటరియట్లని, అంత ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి కేటాయించినట్టు అన్నీ కూడా వదులుకోని చెప్పి వచ్చేయడం జరిగింది. మనం అందరం చూసాం, అది ఈరోజు పెను ప్రమాదంగా తయారైంది రాష్ట్రానికి. ఎందుకంటే తాత్కాలిక ఉన్న పరిస్థితి ఈరోజు తాత్కాలిక పరిస్థితిగా ఏర్పడింది. ఎందుకంటే ఎవరు అధికారాలు మారితే, ఏ ముఖ్యమంత్రి వస్తే రాజధానిని మార్చుకుంటారా? ఎక్కడుంది చట్టం? ఎక్కడికి పోతున్నాం మనం? అక్కడ కూడా ఇదే పరిస్థితి, కులానికి ఒక మతానికి అంటగట్టుకుని ఆ ప్రాంతంలో కూడా నిన్న మొత్తము 29 గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ గందరగోళం, వాళ్ళు పాపం తిండి తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఏ కుటుంబం, ప్రతి కుటుంబం రోడ్డు మీదనే ఉంది. 33,000 ఎకరాలు ఇచ్చారు ఈ రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర రాజధాని కట్టుకోవాలండి. 3 పంటలు పండే రైతులు, సస్యశ్యామంగా ఉన్నటువంటి రైతులు అక్కడంతా కూడా, వారందరూ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అక్కడ చూస్తూ ఉంటే మొత్తం రోడ్ల మీద, జీవితం అంతా రోడ్ల మీద గడుపుతాను. ఇలాంటి పరిపాలన అంతా మీరు చూసుకోండి, భారతదేశాన్ని చూసుకోవాలని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ఈ దేశ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకునే వరకు ఉన్నారు. కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని, ఈ 13 జిల్లాలని మీరు సక్రమంగా పరిపాలించిన వ్యక్తులు మీరు. ఈ 6-7 మాసాల్లోనే మన పరిస్థితి అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకి. ఒక భయంకరమైన వాతావరణం ఉన్నాయి మనం ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ ఊరికి మారుస్తారా, వైజాగ్ అంటారా, లేకుంటే కర్నూలు అంటారా, ఇంకేడంటారా, ఇంకేడంటారా, మళ్ళీ హైదరాబాద్కి పోతారా, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం పరిస్థితులు. ఇవన్నీ కూడా దయచేసి విఘ్నులైనటువంటి ప్రజలకి, విఘ్నులైన మిగతా అందరికి కూడా ఒక పత్రిక ద్వారా, ఒక మీడియా ద్వారా నేను అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను, దయచేసి ఈ దేశంలో తీసుకొచ్చిన చట్టాలు ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, దయచేసి అర్థం చేసుకోండి, చదవండి, మా యొక్క స్మార్ట్ ఫోన్లో చూడండి, మీడియాలో అర్థం చూడండి, పత్రిక ద్వారా చదువుకోండి. ఈ బిల్లులు ఎవరికి ఇబ్బంది వస్తున్నాయా, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తరిమేస్తారండి భారతదేశాన్ని, ఎవరండి తరిమేదానికి, ఎవరు తరిమేస్తారండి? ఎవరు ఎవరిని తరిమే పరిస్థితి లేదు. అక్కడ వచ్చినట్టు శరణార్థుల కోసం ఎన్ఆర్సీ ఇబ్బంది అంటే ఎన్పిఆర్ పెట్టారు ఈరోజు జనగణ మన 2011లో జరిగింది. ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా దేశ జనాభా గురించి ఇప్పుడు మనం ఎంతమంది వచ్చారో, ఎంతమంది ఉన్నారనే పరిస్థితి కూడా మనం తీసుకోకూడదు. అది కూడా వ్యతిరేకం అంటే ఈరోజు మన ఇంట్లోకి అక్రమంగా ఎవరన్నా వచ్చి చొరబడితే మనం గమ్మునుంటామా? అక్రమం చొరబడితే మన ఇంట్లో గమ్మునుంటామా? అదేవిధంగా దేశంలో చొరబాటుదారులను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. దానివల్ల ప్రమాదం ఉంది దేశానికి అన్ని రకాలుగా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి చొరబాటుదారుల వల్ల దేశద్రోహులు అవుతున్నారు, దొంగలు అవుతున్నారు, తీవ్రవాదులు అవుతున్నారు. మనం చూసాం చిన్న చిన్న బిడ్డలు వచ్చి 10 సంవత్సరాల్లో బిడ్డలు కూడా రైలు బగలు పడుతున్నారు, తగల పెడుతున్నారు రైలుని, చిన్న చిన్న పిల్లలు సోషల్ మీడియాలో చూడడం జరిగింది, టీవీలో చూసాం మనం అందరం కూడా. మరి ఈ స్థాయిలోనే ఒక 5-10 సంవత్సరాల్లోపు పిల్లోడు ఒక రైలు కాల్చే పరిస్థితి, ఒక బస్సును ధ్వంసం చేసే పరిస్థితి, ఒక ప్రైవేట్ ఒక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితి తీసుకొస్తే వాడు పెద్ద అయినాక ఏ స్థాయిలో ఉంటాడు ఈ దేశంలో?
ఏ స్థాయిలో అతను ప్రవర్తన ఉంటుంది భారతదేశం మీద అనే దాని మీద దేశాన్ని కాపాడేటటువంటి బాధ్యత, ఈ దేశాన్ని అభివృద్ధి పరంగా తీసుకున్న బాధ్యత ఒక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తప్ప మిగతా పార్టీలకు అన్ని కూడా అధికారాలు చూసి అయిపోయిన దేశం మీద 55 సంవత్సరాలు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ దేశం మీద ఏం చేసింది దేశానికి? వారు దోచుకోవడం కుంభకోణాలు అవినీతిని తప్ప ఈ దేశాన్ని గురించి అభివృద్ధి పరంగా ఏ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు, పట్టించుకోబోయిన పాపం లేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మండి, ఇది ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు, మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉన్నాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఈ చట్టాలు మీకు ప్రమాదంగా వస్తే మేము వస్తాం రోడ్లేక, మీకేమైనా ఇబ్బందులు ఉంటే మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాకందరూ ప్రజానాయకులుగా, మేము ఒక పార్టీ నాయకులుగా మేమందరం కూడా, మనమందరితో కుటుంబం, మనందరం ఒకటి ఉంటాం. మీకు ఇబ్బంది వస్తే అది మా ఇబ్బందిగా భావిస్తాం. అక్కడి పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ, అక్కడి వాతావరణం లేదు. దయచేసి వాతావరణాన్ని ఇక్కడికంతా కూడా అంటకండి, అంటించకండి అని చెప్పి నేను ఈ పత్రిక ద్వారా నేను అందరిని కూడా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఎవరైతే వచ్చారు దేశం విడిచి, ఎప్పుడు పెట్టారు చట్టం కూడా డిసెంబర్ 2014 తేదీ వరకు ఆ చట్టంలో ఎవరైతే అంతకుముందు వచ్చారో వాళ్ళకి, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లేదని చెప్తున్నారు. దానికోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే దేశం బాగుపడాలంటే, దేశంలో అల్లర్లు లేకుండా ఉండాలంటే, దేశంలో వేరే రకమైనటువంటి అల్లర్లు జరగకూడదు ఉండాలంటే చట్టం దేశం మీద తీసుకొని రావాల్సిన అవసరం ఉందా లేదా? ఏదో మనకు ఓట్లు వేసారులే ప్రజలు, మనం 5 ఏళ్ళు గడిపేద్దాంలే, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి మనం చూద్దాంలే అనే పరిస్థితి కాదు కదా. ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే భారత ప్రజలకు ఉపయోగపడాలి, భారతదేశ ప్రజలందరూ కూడా ఉపయోగపడగా ఉండే విధంగానే ఈ చట్టం కానీ తప్ప ఎవరికి కూడా, ముస్లిమ్స్ అక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకు కూడా పౌరసత్వం ఉంటుంది. మతాన్ని వేరే విధంగా చూడమని ఏం చూడమని మాకు ఇంతవరకు ఎవరు అనుకోలేదు, అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది చెప్తున్న రాజకీయ పార్టీలు వాళ్ళని ఉరుకు కాపాడుకునే దానికోసం, వారిని భారతదేశంలో మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికోసం కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చాలామందిని బలి చేస్తున్నారు, చాలామంది పాపం రోడ్ల మీదకి రప్పిస్తున్నారు. ఇది అవసరం మీద ఏముంది చెప్పండి? ఈ రోజు కూడా ఈ భారతదేశం బాగుపడాలి, ఈ దేశం బాగుండాలి, మరి వాళ్ళు బాగుపరిచిన చరిత్ర ఏమన్నా ఉందా? మీ చేతిలో వెస్ట్ బెంగాల్ ఉండింది, ఇన్నేళ్ళు పరిపాలించి 30-35 ఏళ్ళు పరిపాలించి సిపిఎం ఆడా ఏమి చేసింది, ఏం బాగుపరిచింది, ఏం బాగుపరిచి ఇంకా అనాగరికతలోనే ఉంది ఆ యొక్క రాష్ట్రం, ఇంకా అలానే ఉంది. మరి ఈరోజు కేరళ ఉంది, ఆడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఏం బాగు జరిపింది చూడండి, మీరు కనుక్కోండి ఏం అభివృద్ధి చెందిపోయింది కేరళ. అంటే వాళ్ళ ఉనికి కోసం, ఇప్పుడు వాళ్ళ ఉనికి కాపాడుకోవాలంటే రోడ్డు మీదకి జెండా ఎత్తుకోరావాలి. ఊరికే వస్తే ఏముంది, ఏదో ఒక కారణాన్ని చేత పట్టుకొని వస్తే రోడ్డు మీద జెండా ఎత్తుకోవచ్చు, ఓ మన 10 మంది నడుస్తున్నారు, మనమంది 10 మంది నడవాలంటే ఏం చేయాలి, ఏదో ఒక కారణం ఎత్తుకొని ఏదో ఒకటి రాళ్ళేసి ఏదో ఒక అపనిందేసి మనం రోడ్డు మీదకి వస్తే ప్రజలు మనల్ని చూస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఇప్పుడు నిన్న ప్రియాంక గాంధీ బై రోడ్డు మీద టూవీలర్లో జరిగింది. భారతదేశంలో చట్టం ఉంది, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేయకూడదు అంటే చట్టం ఉందా లేదా? మనం కూడా పోవాలంటే హెల్మెట్ పెట్టుకుంటున్నాం, పోతున్నాం, మనకోసరం అది. మరి అలా బండి ఎక్కేసి దేశం అంతా ఫైన్ వేసింది, వేస్తారు, ఎవరికైనా వేస్తారు. దాన్ని కూడా తప్పుడుగా మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. అంటే సామాన్య మానవుడు హెల్మెట్ ధరించుకోకుండా ఈదుల మీదకి పోతే ఫైన్ వేయొచ్చా? ప్రియాంక గాంధీకి వేయకూడదా? ఆమెకేమో చట్టం మార్చారా? మేము వస్తాం, మేము మద్దతు ఉంటాం, మేము నిలబడతాం, ఆ పరిస్థితి లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి, మళ్ళీ కోరు.